కొత్త రోజును ఆనందంతో ఆహ్వానించండి. ఒక రోజును మీరెలా ప్రారంభిస్తారన్నది ఆ రోజంతా మీరెలా ఉంటారన్న దాన్ని నిర్ణయిస్తుంది. నిద్ర లేచిన తర్వాత తొలి 30 నిమిషాలను నేను ప్లాటినం 30 అంటాను. ఎందుకంటే ఈ మొదటి నిమిషాల ప్రభావం మీరు గడపబోయే రోజు మొత్తం మీద, ప్రతిక్షణం ఎంత విలువతో గడుపుతారు అన్న దానిపై ఉంటుంది. మీలో తగినంత క్రమశిక్షణ వివేకం ఉంటే ఈ సమయంలో నిర్మలమైన ఆలోచనలు, ఉత్తమ కార్యకలాపాల గురించే భావన చేస్తారు. ఒక్కసారి అలా చేస్తే క్రమంగా ప్రతిరోజు ఎంత ఉదాత్తంగా మారుతుందో మీరే గమనిస్తారు. ఇటీవల నేను నా చిన్న పిల్లలిద్దరినీ ఐమాక్స్లో ఎవరెస్ట్ సినిమాకి తీసుకెళ్లాను. అద్భుతమైన చిత్రీకరణ, ఆ హీరోల పరాక్రమం నన్ను కట్టిపడేశాయి. సరే, కానీ అంతకంటే ఎక్కువ నన్ను ఆకర్షించిన విషయం వాళ్ళు అంత ఎత్తు శిఖరాన్ని ఎక్కడానికి ముందు బేస్ క్యాంపులో విధిగా ఉండాలి. ఈ క్యాంపు ద్వారా విశ్రాంతి, పునరుజ్జీవం పొందుతారు. కనుకే వాళ్ళు అంత ఎత్తు ఎక్కగలుగుతారు. 2వ క్యాంపు చేరుకున్న తర్వాత కూడా మళ్ళీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడానికి వాళ్ళు బేస్ క్యాంపుకు వెళ్ళారు. మళ్ళీ 3వ క్యాంపు చేరుకున్న తర్వాత కూడా 4వ క్యాంపుకు వెళ్ళడానికి తిరిగి బేస్ క్యాంపుకు వెళ్ళారు. అది కూడా చేరిన తర్వాత శిఖరాగ్ర ప్రయాణం చేసే ముందు మళ్ళీ బేస్ క్యాంపుకు వెళ్ళారు. మనం కూడా ఇలా మనం అధిరోహించాల్సిన శిఖరాలను చేరుకోవడానికి ప్రతినిత్యం బేస్ క్యాంపులుగా ఈ ప్లాటినం 30 నిమిషాలను వినియోగించుకోవాలి. మన జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి, పునరుజ్జీవం పొందడానికి, మన జీవితంలో అతి ముఖ్యమైన విషయాలపై దృష్టిని మళ్ళీ కేంద్రించడానికి ఈ సమయం చాలా అవసరం. నా మటుకు నేను నా ఉదయాలను మరింత ఫలవంతం చేసుకోవడానికి, ఆనందభరితమైన ప్రశాంతమైన చిత్తంతో రోజు ప్రారంభించడానికి ఒక ప్రణాళిక వేసుకున్నాను. నిద్ర లేవగానే నేను ఏర్పరచుకున్న అంతఃపురంలోకి వెళ్ళి ఎలాంటి ఆటంకము లేకుండా నాతో నేను కాసేపు గడుపుతాను. 1/2 గంట సేపు నా జీవితంలోని మంచి విషయాలను గుర్తు తెచ్చుకుంటూ, ఆ రోజు ఎలా ఉండబోతుందో ఊహించుకుంటూ ఒక విధమైన ధ్యానంలో గడుపుతాను. ఆ తర్వాత నా గ్రంథాలయంలో నుంచి జ్ఞానపూర్ణమైన ఒక పుస్తకాన్ని తీసి చదువుతాను. ఈ వేగవంతమైన జీవితంలో మనం మరచిపోయిన శాశ్వత సత్యాలను, విజయానికి మార్గాలను చెప్పే ఈ పుస్తకాన్ని తీస్తాను. ఉదాహరణకు చెప్పాలంటే రోమన్ తత్వవేత్త మార్కస్ ఆరిలస్ రాసిన మెడిటేషన్స్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆత్మకథ, లేదా హెన్రీ డేవిడ్ థోరో రాసిన వాల్డెన్, ఇలాంటివి. ఈ పుస్తకాలు చెప్పే గుణపాఠాలు జీవితంలో ముఖ్యమైన అంశాలను మనకు గుర్తుకు తెచ్చి ఆ రోజును సరైన స్ఫూర్తితో ప్రారంభించడానికి తోడ్పడతాయి. ఈ తెల్లవారుజామున నేను చదివే విషయాలు ఆ రోజు నేను గడిపే ప్రతి నిమిషాన్ని తేజోవంతం చేస్తాయి. మీరు కూడా మీ రోజును సరైన పద్ధతిలో ప్రారంభించండి. మీలో కలిగే మార్పును గమనించండి.